హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు బతిన సోదరులు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉండటంతో భారీగా జనాలు తరలివచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తామని బతిన సోదరులు తెలిపారు. హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. ముఖ్యంగా ఆస్తమా బాధితులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24 గంటలు నిరంతరంగా పంపిణీ చేస్తున్నాము. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది జరుగుతుంది. అయితే ఈసారి మాకు గవర్నమెంట్ కూడా అలాగా అన్ని సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా మాకు అలాగే కొద్దిగా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము అందరినీ సీఎం గారిని, మినిస్టర్ కేటీఆర్ గారిని, మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేయబడుతున్నాం.